టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు దీక్ష చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య విమర్శించారు. తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దీక్ష చేస్తున్నది ఎవరి కోసమని ఆయన చేసిన దీక్షపై తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలని అన్నారు. దొంగ జపం ఒకటి జరుగుతుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి శుద్ర కార్యక్రమం ఈ రోజు మనందరం మన కళ్ళతో చూస్తున్నాం. నక్క వినయాలు, కొంగ జపాలు, దొంగ మాటలు సాలించమని చెప్పని ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డబ్బాలు కొట్టుకునేటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి హితవు పలుకుతున్నాం. 36 గంటల దీక్ష అని ఒక దొంగ జపాన్ని మొదలుపెట్టాడు. ఎందుకు దీక్ష? ఎవరి కోసం దీక్ష? బంగారం లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పుణ్యాత్ముడు పేరు పెట్టుకుని పాపాలు చేస్తున్నటువంటి పట్టాభనే ఒక వ్యక్తితో సాటి మనిషిని ఎవరు కూడా వాడకూడనటువంటి పదజాలంతో ప్రెస్ మీట్లు పెట్టించి సాక్షాత్తు స్క్రిప్ట్ రాయించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి బూతులు మాట్లాడించడం అంటే ఒక జనం గుండెల్లో స్థానాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్నెన్నడూ చూడనంతగా ప్రజలు ఆరాధించేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని, తద్వారా వారి జన్మని ఏహ్యంగా ఏహ్య పదజాలంతో మాట్లాడటం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ రాజకీయ నాయకుడికి పట్టకూడదు. ఇవాళ ఆ మాటల్ని